పట్టణంలోని రాజీవ్ బైపాస్ రోడ్డు వద్ద వివేకానంద ఉచ్చ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్వామి వివేకానంద నూతన విగ్రహ ప్రతిష్ట ఏర్పాటుకు శాసనసభ్యుల చేతుల మీదుగా భూమి పూజ చేసిన అనంతరం వివేకానంద 153వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సబ్ కలెక్టర్ శశాంకతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ వివేకానందుడు ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత అని, యువతకు ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మితో పాటు కౌన్సిలర్లు భూమాగౌడ్, ఉచ్చ కమిటీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, కౌన్సిలర్లు గాజుల రాజేందర్, బాలశంకర్, బండశంకర్, డాక్టర్ రాజగోపాలాచారి, ఎస్వి మహేష్, డాక్టర్ ఎల్లాల శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, పలు ప్రముఖులు, కమిటీ సభ్యులు, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇక్కడ పూలు వివేకానంద స్వామి సమర్పించాల్సి శ్రీనివాస్ గారు కొబ్బరికాయ బాలశంకర్ కొన్ని నిమిషాలు వివేకానంద విగ్రహం ఏర్పాటు చేసుకోవాలనే కార్యక్రమంలో రోజు చాలా శుభదినం. భారతదేశం కీర్తిని ప్రపంచ దేశాలకి మరి వివేకానందుడు అని చెప్పి చెప్పక తప్పదు. ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా లేని యువత మన భారతదేశంలో ఉన్నది. వారి యొక్క శక్తియుక్తుల మీదే మన భారతదేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉందని చెప్పి ప్రపంచ దేశాలకి యువతకు ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ఇచ్చినట్లు నెలకొల్పడం, అదేవిధంగా విగ్రహ కమిటీ మరి మున్సిపల్ పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తే మరి ఈ పాలక వర్గం మరి పూర్తిగా మరి 153 జయంతి సందర్భంగా అదే కార్యక్రమంలో ఈనాడు ఈ కార్యక్రమం భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకమైన కృతజ్ఞత. శ్రీ వివేకానంద వారి 153వ జన్మదిన సందర్భంగా జరుపుకున్నటువంటి జయంతి ఉత్సవాల్లో ఆశీర్వదించినటువంటి అతిథులు, ఈరోజు చాటింపు చేసినటువంటి వ్యక్తిగా పరిగణించబడుతున్నటువంటి వివేకానంద స్వామి వారి యొక్క గొప్పతనం గురించి ఈరోజు మహాత్మా గాంధీ తర్వాత ఒక విధంగా ప్రపంచం మొత్తంలో శిలా విగ్రహాలు కానీ గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి కానీ ఉన్నారంటే మహాత్మా గాంధీ కంటే ఎక్కువగా కూడా ఒక విధంగా చెప్పాలంటే మరి మన వివేకానంద స్వామి వారి యొక్క ఖ్యాతి ఆ విధంగా ఉన్నదని చెప్పక తప్పదు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక గురువైనటువంటి భగవత్ సమానులు అయినటువంటి మన రామకృష్ణ పరమహంస గారి ప్రథమ శిష్యుడైనటువంటి మన వివేకానంద స్వామి వారు మరి వారి యొక్క వారికి భారతమాత దర్శనం జరగడం అనేటువంటిది నిజంగా అది ఒక వ్యక్తిగా కాదు మహోన్నత వ్యక్తిగా మనము కీర్తించక తప్పదు. ఈ రోజుకి కూడా ఇంతో ఎన్నో ఈ రోజుకి ఇక ముందు కూడా ఉంటుంది అనేటువంటిది అది నగ్న సత్యంగా మనం భావించాలి. మరి అటువంటి వివేకానందుని యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి వివేకానంద జయంతి ఉత్సవానికి చేసినటువంటి పెద్దలు మరి యావత్ ప్రపంచాన్ని వచ్చినటువంటి మన ప్రియతమ రోడ్లో స్వామి వివేకానంద విగ్రహ భూమి పూజ మరియు వివేకానంద చౌక్ అని నామకరణానికి మీ అందరి ఉత్సవ కమిటీకి నన్ను ప్రెసిడెంట్ చేసిన తర్వాత శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విగ్రహం పెడదామని అనగానే తాను మనస్ఫూర్తిగా స్పందించి మున్సిపల్ ఆమోదిస్తామని తెలియగానే మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఆనందం అంతు లేకుండా పోయింది. అలాగే ఇవాళ కూడా ఇంతమంది పట్టణ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ఆఫ్ యువర్ దీనికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత వివేకానందుని ఆశయాలను ఆచరణలను పాటించాలని యువత అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వివేకానంద ఉత్సవంటి ఆధారంలో 153వ జయంతి వివేకానందుడు 1968 జనవరి 12న పుట్టి ఇలా ప్రపంచ దేశాలు కూడా చూసే విధంగా భారతదేశాన్ని ఒక సాయికి పట్టకపోయిన మహానేత వివేకానందుడు. ఏదైతే దేశంలో వెనుక యువకులు ముఖ్యంగా యువకులు ఉన్నట్టయితే మంచి మార్గంలో నడిచినప్పుడే ఈ యొక్క ప్రపంచం ముందుకు వెళ్తుందని స్ఫూర్తితో అనేక మంది యువకులు కూడా ఈ భారతదేశంలో వారి స్ఫూర్తిని తీసుకొని పోతున్నారని చెప్పక తప్పదు. ఈనాడు ప్రపంచ దేశం అమెరికాలో కూడా ఆయన వెళ్ళి సర్వమత మాత ప్రార్థనలో కూడా వారి యొక్క ప్రవచన ద్వారా ఆనాడు ప్రపంచ దేశాలు కూడా వారిని హర్షించినాయి.
ఆ విధంగా స్ఫూర్తిని తీసుకొని జగిత్యాల పట్టణంలో ఉత్తర కమిటీలో ఒక వివేకానంద విగ్రహం పెట్టాలని సంకల్పం రావడం, వారికి ముఖ్యంగా జగిత్యాల శాసనసభ్యులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వివేకానందులు పెట్టాలని వారి నాయకత్వాన ఇవాళ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి గారి నాయకత్వం మా యొక్క మున్సిపల్ కౌన్సిల్లో అందరూ కూడా పార్టీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవం పెట్టినందుకు కూడా, ఎందుకంటే ఆ యొక్క భారతదేశానికి మార్గదర్శకులు వివేకానందుడు కనుక అందరూ కూడా వారిని మార్గాన జీవన్ రెడ్డి గారి నాయకత్వం ఇలా ఏకగ్రీవం తీర్మానం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళొచ్చే జనవరి 154వ జయంతి వరకు ఇలా విగ్రహం ఏర్పాటు చేయాలని సందర్భం కోరుతూ అందరి సహసాగారు ఇలా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఉత్తర కమిటీ వారికి కృతజ్ఞతలు ముగిస్తున్నాను. వివేకానందుడు మన ప్రపంచ దేశాల్లో కూడా ఆయన కొనియాడే పరిస్థితి అంటే వివేకానందుడు అంటే వివేకం ఉంది లోపల. ఆ ఉన్నాయంటే అదే మా వాళ్ళలో విగ్రహం ఉండడం నాకు చాలా సంతోషం. మా వార్డులో విగ్రహం కట్టేసినందుకు బైపాస్ రోడ్లో. అలాగే వివేకానందుడు లెక్క మన జగిత్యాల పట్టణ ప్రజలు కూడా అంటే స్ఫూర్తి అట్లా కాకుండా కూడా స్ఫూర్తి తీసుకొని మనం కూడా వారిలాగానే ఆత్మహత్య చింతన కానీ ఏదైనా కానీ మా పల్లి మన శైలేంద్ర రెడ్డి గారు ఈ ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. వివేకానంద 153వ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వివేకానంద అనగానే ఆయన స్పీచ్లు గుర్తొస్తాయి. దేశ సంస్కృతి గురించి, యోగా గురించి, భారతదేశాన్ని నలుమూలల ప్రపంచ దేశాలకు విస్తరించిన ఘనత వివేకానంద గారిది. నిజంగా వివేకానంద గారు ప్రతి ఒక్క యువకునిలో స్ఫూర్తి నింపి స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనేటట్టు చేశారు. గాంధీజీ కాదు, నెహ్రూజీ, ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడిచి స్వతంత్రం మనం తీసుకొచ్చినారు. అలాగే తీసుకొచ్చిన తర్వాత కూడా వ్యాపారవేత్తలే కానివ్వండి, మన అబ్దుల్ కలాం అణు శాస్త్ర పితామహుడైన అబ్దుల్ కలాం కూడా ఒక వివేకానంద గారి అడుగుజాడల్లో నడవడం జరిగింది. ఎంతో పెద్ద పెద్ద మంది ఎంతో చాలా స్ఫూర్తి తీసుకొని ముందు ముందు మన భారతదేశంలో ఉన్న యువకులందరూ కూడా ఆయన స్ఫూర్తి, ఆయన సంస్కృతి, మన భారత ఖ్యాతిని నలుగురిలో తీసుకురావాల్సిన స్ఫూర్తిని విదేశాల్లో స్ఫూర్తి తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు నాడు యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి యువతీయులందరికీ కూడా ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాము ఈరోజు వివేకానంద స్టాచ్యూ ఇక్కడ మన దగ్గర ఒకటి ఉంది, ఇంకోటి ఇక్కడ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కూడా జరిగింది. ఇది మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వరకల్లా మనము విగ్రహానికి పూలమాల సమర్పించేటట్టుగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. వివేకానంద అనగానే ప్రతి ఒక్కరిలో ఒక ఉత్సాహం వస్తుంది. మొదట ఒక వ్యక్తి నరేంద్ర దత్తా నుండి వివేకానందగా ఎలాగా మారాడు అన్నది ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. నేను 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్వామి వివేకానంద సెంటనరీ హై స్కూల్లో చదువుకున్నాను. నా చిన్నతనం అంతా ఏ పోటీలో గెలిచినా కానీ మాకు వచ్చే పుస్తకం వివేకానంద స్పీచెస్. వేదాంతం గురించి కానివ్వండి, షికాగోలో చెప్పిన దాని గురించి కానివ్వండి, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు, ఆయన ఇచ్చిన ఆయన రామకృష్ణ పరమహంస గారితో ఆయన సంవాదం కానివ్వండి, ఆయన ప్రశ్నలు కానివ్వండి, ఇవే చదువుతూ పెరిగింది నేను, మా అన్నయ్య. కాబట్టి మళ్ళీ జనవరి 12 నాడు ఆయన జయంతి ఉత్సవాల్లో ఈ రకంగా పాల్గొనడం నిజంగా నా అదృష్టం. వివేకానంద జీవితం మొత్తం మనము పరికించి చూస్తే నేను అర్థం చేసుకుంది ఆయన ప్రశ్నించే తత్వం. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆయన గురువుగారితో చర్చించడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా ప్రతీది ప్రశ్నించడం, ఇది ఎందుకు ఇలా ఉంది, చివరికి దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయాన్ని కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన గురువుగారిని అడిగి ఆయన ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, రామకృష్ణ పరమహంస గారిని అలాగే శారదా దేవి గారిని కూడా.
పోటీలో ఉన్న దేశం ఇంకేది లేదు ప్రపంచంలో. కాబట్టి ఈ సందర్భంలో మనకు స్వామి వివేకానంద గారి చూపిన దారి అత్యవసరము. అలాగే మనకున్న యువత కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందరికెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే ఈ విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేసిన వాళ్ళందరూ అభినందనీయులు. నా చిన్న మనవి ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయండి, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. నేను అక్కడ కూర్చున్నంతసేపు నేను అదే ఆలోచిస్తున్నాను, నేను ఎంత ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తున్నాం మనం అన్నది. సో అధికారిగా నా మెదడులో అదే కదులుతూ ఉంటుంది. ఇప్పుడు స్టేట్ లెవెల్లో కానివ్వండి, భద్రాచలంలో జరిగింది మొన్నే, ఇప్పుడు ఇదే సందర్భంలో, అలాగే జాతీయ స్థాయిలో కూడా జరుగుతుంది ఇదే. సో మనము మన డివిజన్ స్థాయిలో కూడా, మన పట్టణ స్థాయిలో కూడా చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించుకుందామని మనవి చేస్తూ, స్వామి వివేకానంద గారి 153వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఇక్కడ మన మున్సిపాలిటీలో వారి ఆమోదం పొంది ఈ నిర్మాణానికి ఏదైతే అంకురార్పణ చేయడం జరిగిందో దీనికి ఈ వివేకానంద జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఒక భావన అందరిలో ఉన్నప్పటికీ అసలు ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, పట్టణంలో ఏదైనా ముఖ్యమైన స్థలంలో ప్రధాన కూడల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం మరి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శైలేంద్ర రెడ్డి గారు కానీ వారి సభ్యులకు రావటం, అంటే ఇక్కడ ఈ స్థలంలో ఏదవుతుందో స్వర్గీయ మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పని అప్పుడు స్థూపాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్మాణం చేపట్టబడ్డటువంటి ఒక స్థూపం, మరి ఇక్కడ వివేకానంద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని కోరితే ఎమ్మెల్యే గారి స్పందన ఎట్లుంటుందో, బికాస్ ఎమ్మెల్యే గారు ఏదైతుందో రాజీవ్ గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా అంటే కాంగ్రెస్ పార్టీలో వారిని అనుకరించేటటువంటి ఒక వ్యక్తిగా ముందుకు పోతున్నటువంటి వారు కాబట్టి కొంత హెసిటేట్ కూడా చేయడం జరిగింది. కానీ శైలేంద్ర రెడ్డి గారు వారికి నాకు ఉన్నటువంటి అంటే నాతో ఉన్నటువంటి ఒక సాన్నిహిత్యంతో వారు నాకు సూచన చేయటం ఇవల్ల స్వామి వివేకానందులు ఏదైతుందో ఇలా కేవలం భారతదేశమనే కాకుండా ఇలా భారతదేశ ప్రతిష్టను ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి చాటి చెప్పినటువంటి మహానుభావుడు, మరి అటువంటి వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని భావించినప్పుడు దానికి తప్పకుండా సహకరించాల్సిన ఒక బాధ్యత నాపై మరి మా అందరిపై కూడా ఉందని చెప్పనే ఆలోచనతో వారికి వెంటనే సమ్మతి తెలపడము, దానికి మున్సిపల్ పరంగా కూడా వివిధ రాజకీయ పార్టీల అందరి సహకారాన్ని పొంది ఏకగ్రీవంగా తీర్మానం పొంది ఈరోజు మరి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వహణ కాకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కొరకు కూడా మనం అంకురార్పణ చేసుకోవడం జరిగింది. వారి ఆలోచన పట్ల అభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాదు, మనం వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలకు మన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలిగినప్పుడు మాత్రమే వారికి మనం నిజమైనటువంటి ఒక నివాళులు అర్పించేటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మరొక్కసారి మన వివేకానంద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు మరి శైలేంద్ర రెడ్డి గారే కానీ శ్రీనివాస రెడ్డి గారే కానీ ఇప్పుడు మహేష్ గారు వారి యొక్క సభ్యులకు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే సంవత్సర కాలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొరకు మరి తగు విధంగా నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి మీకందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉద్దేశించి